కుంభరాశి వారికి ఈ సోమవతి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటించాలి అని తెలుసుకుంటూ కుంభరాశిలో ఏ నక్షత్రాలు అక్షరాలు వస్తాయో సవివరంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. గా, గి, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి గారు. వీరికి మధ్యమ ఏళ్లనాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే కనుక ఇది కొద్దిపాటి స్వల్పమైనటువంటి గడ్డు కాలంగా భావించాలి. ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. మీకు శత్రువులు ఎక్కడో ఉండరు. మీ యొక్క ఇంట్లోనే అనేక మంది మీ ఎదుగుదలను ఓరవలేని పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఆవగింజంత మిస్టేక్ చేస్తారా దాన్ని గుమ్మడికాయంత ఫలితంగా చూపించేసి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా కుంగ తీస్తూ అనేక ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. తృతీయంలో గురు రాహుల సంచార స్థితి. అండదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పార్ట్నర్షిప్ వ్యవహారాల వారందరూ కూడా మీ ఎదుగుదలలో ప్రతి విషయంలో ఏలు పెట్టబోతున్నారు కనుక మౌనం, ధ్యానం, ప్రశాంతతగా ఉండగలిగితే వీటిని సంపూర్ణంగా ఎదుర్కొనే మానవ ప్రయత్నం చేయవచ్చు. 6వ స్థానంలో రవి బుధ సంచార స్థితి. భూములు, గృహాలు, వాహనాలు, బంగారు వస్తువులు, క్రయ విక్రయాలు యోగించినట్టే కనపడతాయి కానీ మీరు మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో కుజశుక్ర సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన భార్య చేత భర్త, భర్త చేత భార్య, ప్రేమికులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా చెప్తే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సమయాన్ని ఇవ్వండి. అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలం. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ఆధ్యాత్మికతగా ఉండడం వలన బంధంలో, బంధుత్వంలో ప్రేమానురాగాలుగా దూరం కాకుండా కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, బ్యాంకులు, సినిమా సేవారంగ కార్యక్రమాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ గడిపేటువంటి చేసేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.